మరియు భవన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి డ్రైనేజ్ వ్యవస్థపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని ఈద్గా నగర్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి డ్రైనేజ్ వ్యవస్థ అధ్వాన స్థితిపై అసహనం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో పారిశుద్ధ్యంపై తీవ్ర నిర్లక్ష్యం వహించారంటూ విమర్శించారు. మనగానపల్లి పట్టణంలో నెలకొన్నటువంటి డ్రైనేజ్ సమస్యలపై అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. అలాగే పారిశుద్ధ్య సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలంటూ సూచించారు. మీరు మ్యాన్తో వచ్చి ముందు తెచ్చేయండి, ఇక్కడ పోకుండా వాళ్ళు తీస్తే ఇక్కడ ఇట్లా తీసుకుంటూ వస్తే కదండి ఇక్కడ పోయేది. హాస్టల్ లేదు మార్నింగ్ నుంచి ఎంత మంది పెట్టారా? ప్రతి వీధిలో ఇంటింటికి ప్రచారం కోసం తిరిగినప్పుడు ప్రజల సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పర్యాపన పట్టణంలో డ్రైనేజీకి సంబంధించి గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నామిక వాస్తుకు మాత్రమే పూడిక తీయడం జరిగింది. అందువల్ల పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, పందులు, అదేవిధంగా ఇళ్ళలో వాళ్ళ ఇంటి పక్కన ఏదైతే మురికి కాలువలు ఉన్నాయో అక్కడ వాళ్ళు సంసారం చేయడానికి కూడా విరక్తి వస్తుంది అనేటువంటి విషయాలు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి శాసనసభ్యుడు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఒక విజిట్ చేయకుండా ఎక్కడైనా కానీ దాని మీద ఏ విధంగా పని చేయాల్సినటువంటి ఆలోచన లేకుండా కేవలం అధికారంలో ఉండేప్పుడు అధికార దర్పం తప్ప ఎక్కడ కూడా పని చేయలేదు. అదేవిధంగా ముఖ్యంగా బనగానపల్లె పట్టణంలో డ్రైనేజీ గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉండేప్పుడు 14 నుంచి 19 కాలంలో చాలా డ్రైనేజీలు మేము చేసినట్టు తప్ప ఎక్కడైనా వాళ్ళ కార్యకర్తలకు వారికో అవసరమైన చోట ఎక్కడైనా వేసింటే ఒక 50 మీటర్లో 100 మీటర్లు వేయడం తప్ప ఎక్కడ కూడా కొత్త డ్రైన్ వేయలేదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చూసినప్పుడు ఆ ప్రజల బాధలు చూసినాక మంత్రి హోదాలో కూడా ఈరోజు ప్రత్యక్షంగా నేనే ఈరోజు డ్రైవ్ మొదలుపెట్టి ఒక 8 రోజుల ప్రోగ్రాం లోపల రోజు 150 మంది మేస్త్రీలను, జేసీబీలను పెట్టి బనగానిపల్లెలో ఉండేటువంటి కాలువలన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఉంటే కూడా వార్ ఇప్పుడే మార్పు మొదలైంది.